అని అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం అనేక పదవులు ఇచ్చిందన్నారు. యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. యాదవులను టీడీపీ ఓట్ బ్యాంకుగానే చూసింది తప్ప ఏనాడు పదవులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని టీడీపీ నేతలు మాటలు చెప్తే సరికాదన్నారు. మరోసారి ఏపీలో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు అనేటువంటి మాట అనేక సార్లు ఈ వేదికపై చెప్పారు. అది సరిచేయాలని మీతో గుర్తు కలిపేటువంటి వాళ్ళు బహుశా జిల్లాలో మొట్టమొదటి వాళ్ళని ఈ సందర్భంలో ఆ పార్టీలో భాగంగా ఒకసారి నరేంద్రకు శ్రీరామగారి అబ్బాయి నరేంద్రకు జిల్లా అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ లో వైస్ చైర్మన్ చేయడం జరిగింది. రామారావు గారికి శాసనసభకి పంపించాలని ఆనాడు పార్టీలో జరగాలి అభ్యర్థులు పెట్టడం జరిగింది. అయితే ఆయన యాదవ్ ఒకే చోట పోటీ చేయడం వల్ల యాదవ్ స్ప్రిట్ ఎక్కుంటే రామారావు గారు ఎవరలేకపోయారు. కానీ ఆనాడే రామారావు శాసనసభకు వెళ్ళవలసిన వాడు గెలవుతారు అని రామారావుకపోతే యాదవ్ తరఫు ఇవ్వాలి ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి గట్టిగా పట్టుబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పంపించి ఎమ్మెల్సీ చేయడం జరిగిందని చెప్పి కానీ ఆ వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి పార్టీ దృష్టికి తీసుకెళ్లడంలో గొంతు